ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా అచ్చం నాయుడును నియమించిన సంగతి చంద్రబాబు మనకు తెలిసిందే. అయితే తాజాగా అచ్చం నాయుడు చేసిన ఒకప్పటి వ్యాఖ్యలే నిజమయ్యాయా? నిజంగా మన నోటి నుంచి వచ్చే అలా వ్యాఖ్యలు పైన దేవుడు దయతో నిజమవుతుంటాయా అంటే ఇదిగో ఇదే ప్రూఫ్ అన్నట్టుగా తెలుస్తుంది. అయితే గతంలో ఒక వీడియో సాక్షిగా అడ్డంగా దొరికిన అచ్చం నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ వల్లే పార్టీ నాశనం అవుతుందని, ఇక రాబోయే రోజుల్లో పార్టీ ఉండదని, పార్టీ లేదు బొక్క లేదు అంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడైన అచ్చం నాయుడు వీడియోలో ఒక హోటల్ రూమ్లో కూర్చొని టిఫిన్ చేస్తూ అన్న ఈ వ్యాఖ్యలు ఆనాడు పెను దుమారం రేపాయి. అయితే గతంలో ఆనాడు అచ్చం నాయుడు చేసిన ఆ వ్యాఖ్యలే నేడు నిజమయ్యాయా అంటే అవుననే తెలుస్తుంది. 17 తర్వాత పార్టీ ఉండదు బొక్క ఉండదు అంటూ అచ్చం నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే 17 తర్వాత పార్టీ ఉండదన్నారు. సీన్ కట్ చేస్తే మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు జరిగిన తేదీ ఒక్కసారి చూస్తే 17, అంటే 17 తర్వాత పార్టీ ఉండదు బొక్క ఉండదు అన్న అచ్చం నాయుడు ఆనాటి వ్యాఖ్యలను నేడు ఒక్కసారి చూస్తే గనక మున్సిపాలిటీ కుప్పం వేదికగా జరిగిన ఫలితాలు 17 రోజున జరగడం, 17న కుప్పం వేదికగా చంద్రబాబు చిత్తు చిత్తు కావడం, ఇవన్నీ కూడా జరిగిన విషయం తెలుస్తుంది. పార్టీ లేదు బొక్క లేదు అని గతంలో చేసిన అచ్చం నాయుడు వ్యాఖ్యలు ఇదిగో ఇలా సింక్ అయ్యాయి కరెక్ట్గా. ఏదేమైనా ఇప్పుడు గతంలో ఆనాడు అచ్చం అన్నదే అక్షర సత్యమైంది ఇప్పుడు అంటూ కూడా అధికార వైఎస్ఆర్సీపీ పార్టీలో ఆనాటి అచ్చం వ్యాఖ్యలను నేడు జత చేరుస్తూ చూడండి ఎలా సింక్ అయ్యాయో అంటూ కూడా అందరూ పెడుతున్నారు. ఏదేమైనా నిజానికి ఇప్పుడు పార్టీ ఉందా బొక్క ఉందా అన్న సంగతి పక్కన పెడితే కంచుకోట అయిన తెలుగుదేశం పార్టీలో మాత్రం చంద్రబాబుకు గట్టి దెబ్బే తగిలింది అనడంలో సందేహమే లేదు.